అలాగే నా నోట నుండి వచ్చు వచనమునో ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. యెషయా గ్రంథము 55:10-11 దేవుడు నీ గురించి ఏమి చెప్పారో చెప్పటం కంటే శక్తివంతమైనది మరొకటి లేదు. నీ నోటి నుండి దేవుని వాగ్దానాలు వచ్చినప్పుడు నీవు ఓడిపోలేవు. యేసు ప్రభు అరణ్యంలో సాతానుచే శోధింపబడినప్పుడు కూడా అని వ్రాయబడి ఉన్నది అని చెప్పారు. ప్రతి శోధనలో ఆయన లేఖనములలో దేవుడు చెప్పిన దానిని ప్రకటించారు. నీవు కష్ట సమయాల్లో ఉన్నప్పుడు నీకు ఏమి అనిపిస్తుందో, నీవు ఏమనుకుంటున్నావో, లేదా నీకు ఏమి కావాలో చెప్పకు. నీ పరిస్థితిని గురించి దేవుడు ఏమి చెప్పారో అది ప్రకటించు. ఈ దినము నీవు అధికారంతో వానికి నేను ఆశీర్వదింపబడ్డాను, నేను సంపన్నుడిని, నేను విమోచింపబడ్డాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఒక కళాఖండాన్ని, నేను క్రీస్తు యొక్క మనస్సును కలిగి ఉన్నాను, నా అవగాహనను అధిగమించే శాంతి నాలో ఉంది, నేను క్రీస్తు ద్వారా మించిన జయము గలవాడిని, నా చివరి రోజులు నా పూర్వపు రోజుల కంటే మెరుగ్గా ఉంటాయి అని ప్రకటించు. నీవు దినమంతా నీ మనసులో దేవుని మాటలే ఆలోచనలతో నింపి తిరుగుతున్నప్పుడు అధిగమించలేనిదిగా కనిపించే అడ్డంకులను అధిగమించే శక్తిని నీవు క్రియాత్మకం చేయుచున్నావు. దేవుడు చెప్పిన దానితో నీవు ఏకీభవించినప్పుడు నీవు తెరవలేని తలుపులను ఆయన తెరుస్తారు, మరియు నీవు చాలా పెద్ద శత్రువులు అనుకునే వాటిని ఓడించగలుగుతావు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, మీరు చెప్పిన వాగ్దానాలు ఎల్లప్పుడూ నాలో మీ సంకల్పాన్ని నెరవేరుస్తాయని మరియు అభివృద్ధి చేస్తాయని మీకు వందనాలు. నేను మీ వాగ్దానాలతో ఏకీభవించే విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడినప్పుడు వాటి వెనుక మీరే కార్యములను నా కొరకు జరిగిస్తారని తెలుసుకున్నందుకు మీకు వందనములు. నా జీవితంలో మీ శక్తిని క్రియాత్మకం చేయడానికి నేను మీ మాటలను ఉపయోగించినట్లు నన్ను వాక్యముతో నింపమని యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.